हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो लो मीरु तेलुसुकुंटारंडी गुप्पेडंत मनसु सीरियल योक्क फुल स्टोरी। इदी ओक रीमेक सीरियल अंडी। मोहर अने नेम तो स्टार जलसा लो 493 एपिसोड्स अयिते रन्निंग लो उंदंडी। प्रेजेंट इप्पटिकी 493 ई रोजु एपिसोड जरुगुतोंदी। सो इदोच्चेसी स्टार जलसालो वस्तुंदी मोहर अने नेम तो। सो मीरु गनुक हॉटस्टार लो गानी लेक यूट्यूब लो गानी मोहर अने सर्च चेसारंटे, सो आ वीडियो अनेदी आ चैनल आ एपिसोड आ सीरियल अनेदी मीकु दोरुकुतुंदी। ओके, इक सीरियल विषयानिकि वस्ते इदी ओक रीमेक सीरियल। इदी స్టార్ జల్సాలో వస్తుంది। ఇక స్టోరీకి వస్తే ఇంతవరకు తెలుగులో చూసే ఉంటారు, సో ఆ తర్వాత స్టోరీ చెప్తానండి మీకు। ఇప్పుడు రాజేష్ వల్ల చాలా పెద్ద గొడవ జరుగుతుంది రిషికి వసుధారాకి। ఇక ఆ పెద్ద గొడవ జరిగిన తర్వాత ఆ గొడవ ఎందుకు జరుగుతుంది అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది। ఎందుకంటే డబ్బు గురించి, అండ్ రాజేష్ వచ్చి వసుధారాని పెళ్లి చేసుకోవాలని డబ్బు ఒక మధ్యస్థంగా ఉంటుందన్నమాట। సో ఆ తర్వాత స్టోరీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు। ఆ పెద్ద గొడవ జరిగిన తర్వాత తను ఫీవర్ వస్తుంది, ఆ తర్వాత కథ చెప్తానండి। అలా ఆలోచిస్తూ ఒకరోజు ఋషి అయితే డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు। వర్షం గాలి ఎక్కువై నైట్లో డ్రైవింగ్ చేయడంతో కారుకు యాక్సిడెంట్ జరుగుతుంది। ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కూడా శుహ కోల్పోతూ వసునే గుర్తు తెచ్చుకుంటూ వసుధారాతో అయిన గొడవలు అండ్ జ్ఞాపకాలు, అంటే ఢీ కొడినప్పుడు ఒకసారి ఋషి వచ్చేసి బర్త్డే సెలబ్రేట్ చేసింటాడు వసుధారాది, సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ స్పృహ కోల్పోతాడు। ఇక కారు వచ్చేసి ఒక చెట్టుకు కొట్టుకుంటుంది। ఆ తరువాత అందరూ హాస్పిటల్కి తీసుకెళ్తారు। ఇక వాళ్ళ పెద్దమ్మకు తెలిసి వాళ్ళ పెద్దమ్మ పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటుంది హాస్పిటల్లో, ఎవరిని చూడనివ్వదు। ఇక అలా కొన్ని రోజుల తర్వాత అతిథి, అంటే ఋషి వాళ్ళ అమ్మ, ఋషి వాళ్ళ అమ్మ అలాగే వసుధారాకు తెలిసి హాస్పిటల్కి వెళ్తారు। అయితే వాళ్ళ పెద్దమ్మ మాత్రం ఋషిని చూడనివ్వదు। ఇక అలా కొన్ని రోజుల తర్వాత వసుధార వెళ్ళి చూడాలని హాస్పిటల్కి తను చేసిన హెల్ప్ అన్నీ గుర్తొచ్చి ఆ రాజేష్ వల్ల జరిగిన గొడవ ఇగ్నోర్ చేసి హెల్పింగ్ నేచర్ మాత్రమే గుర్తుపెట్టుకొని తను హాస్పిటల్కి వెళ్తుంది। వెళ్ళాక అక్కడ వాళ్ళ పెద్దమ్మ ఉండదు, సో హాస్పిటల్ లోపలికి వెళ్తుంది, అలాగే ఋషిని చూస్తుంది। అక్కడ వాటరు లేక జ్యూస్ అందుకోవడానికి ఋషి ప్రయత్నిస్తుంటే తను కింద పడిపోతుంటే వసు పోయి పట్టుకుంటుంది। సో అప్పుడు ఆ టైంలో వాళ్ళ పెద్దమ్మ వస్తుంది। ఆ పెద్దమ్మ వచ్చి అరుస్తుంటే, లేదు పెద్దమ్మ తను నాకు హెల్ప్ చేసింది, లేదంటే ఇంకా పెద్ద ప్రమాదం అవ్వు అని ఋషి కొంచెం కవర్ చేస్తాడు। సో ఆ సాఫ్ట్ కార్నర్తో వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్, అంటే ఫ్రెండ్స్ లాగా మళ్ళా ముందులాగానే ఫ్రెండ్స్ అవుదామనేసి లోపల లోపలే అనుకుంటూ ఉంటారు। ఆ తర్వాత ఒకరోజు కాలేజీ వాళ్ళు టూర్ ప్లాన్ చేస్తారు। సో అలా ప్లాన్ చేసిన తర్వాత బస్సులో అందరూ స్టూడెంట్స్ అందరూ అలాగే డ్రైవరు వెళ్తారు, కారులో మాత్రం ఋషి ఒక్కడే వెళ్తూ ఉంటాడు। టూర్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నైట్ అయిపోతుంది। ఆ రోజు కూడా వర్షం గాలి ఎక్కువవుతుంది। ఇక బస్సులో అందరూ పాటలు ఏది చాలా కామెడీ చేసుకుంటూ వస్తూ ఉంటారు। అయితే వసు మాత్రం బస్సు అద్దంలో కారును చూస్తూ ఋషి వెనక వస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంది। అయితే కొద్దిసేపటికి కారు కనిపించదు, డ్రైవర్ని ఆపి కారు కనపడడం లేదు, ఋషి సార్ ఎక్కడో ఆగినట్టున్నాడు లేదా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని తను కొద్దిసేపు ఆపిస్తుంది బస్సుని। ఇక తన ఫ్రెండ్తో ఋషి సార్ కనపడడం లేదు, ఎందుకు నువ్వు అంత ఇష్యూ చేస్తున్నావు, ఆయన్ని పట్టించుకోవద్దు, నీకు ఎప్పుడు అవమానాలే అవుతున్నాయని చెప్తుంది। అయితే అవన్నీ కాదు, ఇగ్నోర్ అవన్నీ పట్టించుకోకూడదు, మనం అతిథి మేడం గురించి ఆలోచించాలి, వాళ్ళ ఫాదర్ గురించి, ఋషి సార్ రాకపోతే వాళ్ళు బాధపడతారు, నేను వెళ్ళి ఋషి సార్ ఎక్కడున్నాడో వెతికి తీసుకొని వస్తాను లేదా ఏమైందో కనుక్కుంటానా అని వెళ్ళి బస్సు దిగి వెళ్తుంది। డ్రైవర్కి అయితే చెప్పి వెళ్తుంది, ఇలా ఋషి సార్ కారు కనపడడం లేదు, నేను వెళ్ళి చూస్తాను అని వెళ్తుంది।
సో అలా వెళ్ళగా రిషి వచ్చేసి వసుధార గురించి ఆలోచిస్తూ కారు ఒక చోట ఆపి ఆలోచిస్తూ తలనొప్పించినట్టు తల పట్టుకొని ఉంటాడు. అయితే వసు అక్కడికి వెతకగా వెతకగా వెళ్తుంది దగ్గరికి, రిషి దగ్గరికి. రిషి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అక్కడ మళ్ళీ కొద్దిగా ఇష్యూ అవుతుంది. కొంచెం టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు ఎనీ టైము. సో అలా వెళ్ళగా ఇలా నాకు తలనొప్పిస్తుంది లేదా వర్షం ఎక్కువైంది దానికి ఆగాను మీరు వెళ్ళండి అంటాడు. బట్ మీరు రాకుండా నేను ఎలా వెళ్తాను అని తను అంటుంది. ఇక ఆ పాటికే వర్షం ఎక్కువ అవుతుంది, గుడుగులు ఉరుములు ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు కారు అంతా డోర్లు వేసేసి ఒక గుడి ఉంటే దగ్గరే ఈశ్వరుని గుడి, గుడి లోపలికి వెళ్తారు వసు అండ్ రిషి. సో ఇక్కడికి వెళ్ళే బదులు మనం బస్సు దగ్గరికి వెళ్ళే వాళ్ళం లేదా ఇంటికి వెళ్ళే వాళ్ళమని రిషితో గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు గొడవనే పడుతుంటావా అనేసి వాళ్ళ అలా కొంచెం గొడవ పడుతూ ఉన్న టైంలో వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు రాలేదా అనేసి. సో అప్పుడు చూడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, నేనేమని సమాధానం చెప్పాలి సార్ అని రిషిని అంటుంది వసు. ఇక రిషి ఫోన్ తీసుకొని మేమైతే ఇలా వర్షంలో ఆగిపోయినాం, ఒక సేఫ్గానే ఉన్నాం, ఒక గుడి దగ్గర ఉన్నాము, సో మీరైతే వెళ్ళండి అని రిషి చెప్పేస్తాడు. ఎందుకంటే రిషికి వచ్చేసి రాజేష్ వల్ల జరిగిన గొడవలో అప్పుడు కొంచెం రిషి బాధపడి ఉంటాడు. సో అవన్నీ మాట్లాడాలి, తనతో కొంచెం టైం స్పెండ్ చేయాలని రిషి మనసులో ఉంటుంది. ఇక వసు కూడా లోపల ఉంటుంది బయటపడదనమాట. ఫైనల్లీ బస్సులో ఉన్న ఫ్రెండ్ అయితే వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు ఏదైతే నేమ్లే హ్యాపీ అనుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంటికి. ఇక అక్కడైతే వసు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో రాజేష్ పెద్ద గొడవ చేస్తూ ఉంటాడు. ఇంత నైట్ అయింది ఆడపిల్ల అది ఇది అనేసి పెద్ద పెద్ద గొడవ చేస్తూ అరుస్తూ ఉంటారు. ఇక రిషి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా రిషి కొంచెం వసు మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు, అంటే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నాడు అండ్ అఫెక్షన్ కూడా చూపిస్తున్నాడు అని వాళ్ళకి కొంచెం డౌట్ ముందుగానే ఉంటుంది. ఇష్టపడుతున్నాడేమో అనేసి వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది, ఆ విషయమై మాట్లాడుతూ ఉంటారు. అండ్ రిషికి వచ్చేసి వసు అంటే ఇష్టం ఉన్నట్టుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఇక రిషి వసు ఇద్దరు వర్షంలో ఉంటారు, గుడి లోపలికి వెళ్ళి క్యాండిల్స్ ఉంటే లైటింగ్ వెలిగిస్తూ ఉంటారు. అప్పుడు ఉరుములు వచ్చినప్పుడు కొంచెం దగ్గర అవుతారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అలా ఇలా మాట్లాడుకుంటూ కొంచెం క్లోజ్ అయ్యి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చాలా క్లోజ్గా మాట్లాడతారు. సో వాళ్ళ మధ్య ఇంకా గొడవలు ఏమీ లేవు, చాలా ఫ్రెండ్లీగా అయిపోతారు అన్నమాట. ఇక వసు అండ్ రిషి చాలా హ్యాపీగా లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ ఎపిసోడ్ వచ్చేసి మీరు మొహర్లో చూడాలి అనుకుంటే కనుక, అంటే వసు అండ్ రిషి హగ్ చేసుకునే ఎపిసోడు అండ్ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యే విషయము అలాంటి ఎపిసోడ్ మీరు చూడాలనుకుంటే కనుక మొహర్ సీరియల్లో 183 ఎపిసోడ్లో మీరు చూడొచ్చండి. ఇది హాట్స్టార్లో చూడొచ్చు. మీరు హాట్స్టార్లోకి వెళ్ళి మొహర్ అని సెర్చ్ చేశారంటే 183 ఎపిసోడ్లో ఇది వస్తుంది, ఈ ఎపిసోడ్ వస్తుందన్నమాట, వాళ్ళు కలిసే ఎపిసోడ్ అన్నమాట. సో నెక్స్ట్ ఆ తర్వాత కొద్దిసేపటికి రిషి పాట పాడతాడు ఆ వర్షంలో. సో సూపర్గా పాడతాడు రిషి ఆ తర్వాత. సో తను పాటలు పాడుతూ తన ఫీలింగ్స్ అన్నీ కూడా వసుతో చెప్తాడు రిషి. ఇంకో ప్రక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. రిషి రాజేష్ వచ్చేసి చాలా గొడవ పెడుతూ ఉంటారు. ఇక ఇంతకుముందే ఒకసారి పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో వాళ్ళు కూడా వస్తారన్నమాట. అయితే పోలీసు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, అంటే ఫ్రెండ్లీగా ఉంటారు పోలీసుల్లో ఒక ఆయన. సో వాళ్ళు కూడా రిషికి అండ్ వసుకి కూడా ఫ్రెండ్స్ అంటే కొంచెం క్లోజ్గా వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుతుంటారు. బట్ వాళ్ళు ఒకరికంటే ఒకరికి ఇష్టము అని తెలిసి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వర్షం ఆగుతుంది. ఇక ఇద్దరు చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తారు, అతిథి వాళ్ళ ఇంటికి. ఇద్దరు వసు రిషిని చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. సో ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో అదంతా జరిగేటట్టే ఉందండి అని ఇద్దరు లోపలే అనుకుంటారు. ఎప్పుడు పోట్లాడుతూ ఉండేవాళ్ళు ఇంత క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఆలోచిస్తూ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. సో వాళ్ళిద్దరూ లోపల లోపలే మాటలు జరుగుతూ ఉంటాయి. కాలేజ్
ఇంకా ఆ తర్వాత కాలేజ్లో ఒక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ మధ్య కూడా సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇక వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి వీళ్ళ క్లోజ్నెస్ని చూడలేక ఒక కొత్త క్యారెక్టర్ని ఋషి మీదకి ప్రయోగిస్తుంది. ఆ క్యారెక్టర్ వచ్చేసి ఋషికి కొంచెం క్లోజ్ అవ్వాలి, అలాగే ఋషి మనసులో వసుని తీసేయాలి అని వాళ్ళ పెద్దమ్మ కొంచెం కొత్త క్యారెక్టర్ని తెప్పిస్తుంది. సమస్యల్లో చాలా సమస్యలు సృష్టిస్తుంది వాళ్ళ అమ్మ ద్వారా, వాళ్ళ వసు ద్వారా. సో అన్నీ కూడా కాలేజీ తరపు నుంచి కూడా పోలీసుల్ని అందరినీ ఎంటర్ చేసి, సో ఇలా కొన్ని రోజులైతే కథ జరుగుతుంది, స్టోరీ ఇలా తీసుకెళ్తారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం కలిసిన చోటకి వెళ్తారు ఇద్దరు, అంటే గుడిలో కలిసారు కదండి 183 ఎపిసోడ్లో. సో ఆ గుడి దగ్గరికి మళ్ళీ వెళ్తారు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ కలిసట్లేదు, వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. సో అందువల్ల ఫస్ట్ టైం కలిసిన చోటుకు వెళ్ళి అక్కడ సేమ్ ఫస్ట్ రోజు ఎలా ఉన్నారో అలాగే మళ్ళీ హ్యాపీగా మాట్లాడుకొని కోపం ద్వేషం తగ్గించుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారన్నమాట. సో ఇంకా అప్పుడైతే అంతా హ్యాపీగా అయిపోతుంది. సో మామూలుగా ఉంటారన్నమాట కాలేజీలో. ఇక వాళ్ళ పెద్దమ్మ దింపిన కొత్త క్యారెక్టర్తో సో ఋషి క్యారెక్టర్ని బ్యాట్ చేస్తుంది వసు ముందర. వసు వచ్చేసి ఋషిని అపార్థం చేసుకొని తనని దూరం పెడుతుంది. ఇక ఋషి వచ్చేసి లోపల లోపల బాధపడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ అండ్ వసు నలుగురు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అదంతా కొన్ని రోజులు అలా స్టోరీని తీసుకెళ్ళాక కొన్ని రోజుల తర్వాత ఋషి ఏం తప్పు చేయలేదని వసుకి తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ అనేసి తనకు తెలుస్తుంది. ఇక ఋషిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మనైతే క్షమించడు, బట్ కొంచెం కొంచెం మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు, కోపంగా మాట్లాడుతూ తనతో అయితే మాటలు కలుస్తూ ఉంటాయండి. మధ్య మధ్యలో వసుకి తను చేస్తున్నటువంటి సపోర్టు అండ్ వసు ప్రాబ్లంలో ఉందనేసి, సో అందువల్ల వాళ్ళ అమ్మ మీద సాఫ్ట్ కార్నర్ అనేసి వస్తుంది. వసు వచ్చేసి మాట మాటకి మీ అమ్మనే అర్థం చేసుకో అనే మాటకి అందులోనూ ఏముందు అర్థం చేసుకోలేని అనే వేలో తను ఆలోచించి వాళ్ళ అమ్మని వచ్చేసి కొంచెం సాఫ్ట్ కార్నర్గా చూస్తూ ఉంటాడు. సో ఆ తర్వాత ఋషి ఏ తప్పు చేయలేదని వసుకి తెలిసిన వెంటనే తను ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది వసు. సో నువ్వు నా క్షమాపణ అడిగి కాళ్ళు పట్టుకునే అవసరం లేదు, నువ్వు నా గుండెల్లో ఉన్నావు అనేసి చెప్తాడు. సో ఆ ఎపిసోడ్ వచ్చేసి ఋషికి వసు సారీ చెప్పే ఎపిసోడ్ వచ్చేసి 239 ఎపిసోడ్లో జరుగుతుందండి, మొహర్లో, హాట్స్టార్లో మీరైతే చూడొచ్చు. సో ఇదంతా అయిపోయాక వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పెళ్ళి ప్రపోజల్ పెడతాడు ఋషి, ఇష్టం లేకపోయినా ఓకే చేస్తుంది. ఇష్టం ఎందుకు లేదంటే ఎవరికి తెలియకుండా చేసుకోవడం అయితే ఋషి వసుకి ఇష్టం ఉండదు. సో అయినా కానీ ఋషి ఫోర్స్ చేస్తాడు నా ప్రపోజల్కి, ఓకే చెయ్యి అనేసి. సో ఏం చేసేది లేక 240 ఎపిసోడ్లో ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకుంటారు ఋషి అండ్ వసు. సో ఆ తర్వాత ఇంటికి వస్తారు, వాళ్ళైతే ఎవరికి తెలియకుండానే పెళ్లి చేసుకుంటారు, అలాగే ఇంటికి వచ్చి అది కూడా దాచిపెడతాడు. ఓన్లీ వాళ్ళ అమ్మ నాన్నకి, ఒక పోలీస్ ఆఫీసర్కి తెలుస్తుంది అంతే వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు. సో అతిథి వచ్చేసి ఆ మ్యాటర్ని బయటికి తీసుకురాకండి, ఎందుకంటే ఋషి వాళ్ళ పెద్దమ్మ అంటే అతిథి వాళ్ళ తోడికోడలు వాళ్ళ అక్క వచ్చేసి ప్రాబ్లం చేస్తుంది అండ్ సమస్యలు సృష్టిస్తుంది అనేసి అతిథి వచ్చేసి వాళ్ళ పెళ్ళిని సీక్రెట్గా పెడుతుంది. అందరి ముందు పెళ్ళి వచ్చేసి 300 ఎపిసోడ్లో జరుగుతుందండి. ఆ తర్వాత స్టోరీ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ పాటికే వీడియో కూడా చాలా లెంతీగా అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్.